हाय फ्रेंड्स, गल्ले पॉलिटिक्स यूट्यूब चैनल की स्वागत। अच्छे वीडियो चेयर मुख्य कारण गत वार रोजी सोशल मीडिया जो चर्चे मेगा फैमिली की ओर मीडिया चैनल कावाल अयिते इदि इप्पटि नुंचि जरुगुतुंदि कादु प्रचारं एप्पटि नुंचि जरुगुतुंदि एंदुकु एमिटि एला अंटे ओक रंगं चूसुकुन्नट्लयिते मेगा फ्यामिली नुंचि एवरु सहायालु चेसिना कानी अदि प्रजल्लोकि वेल्लगटं लेदु वाळ्ळु वेल्लिना कूडा दानि मीद दुष्प्रचारं अयिते जरुगुतुंदि अंदुकोसं मेगा फ्यान्स् अंदरू कलिसि एप्पटि नुंचि कोरुकुन्नदि एंटंटे मेगा फ्यामिली नुंचि ओक न्यूस् चानल् रावालि मेगा फैमिली चेसिन ये कार्यक्रम कूडा प्रजल्लोकि वेळ्ळालि अनि कोरुकोवडं जरुगुतुंदि। अदे काकुंडा प्रजारज्यं टाइम लो कूडा चरंजीवि गारिकि एलांटि सपोर्ट लेदु ई मीडिया चानल द्वारा। ओक रकंगा चेप्पालंटे प्रजारज्यं ओटमिलो मुख्य भूमिक प्रोत्साहन मीडिया चैनल चुपचु अदेका मेगास्टार प्रारंभ आई बैंक अं ब्लड बैंक दीनमीद दुष्प्रचार चयन जरिए अन्ट अभी एला अंटे चिरंजीवी गारु रक्त अम्मेक कल्लू अम्मेक अने दुष्प्रचार चयन जी अदेका प्रजारज्यम टाइम एमएलए स्थानाल एंपी स्थानाल डब्बु की अम्मेसुकुन्नारनि प्रचारं कूडा चेयडं जरिगिंदि। अदे काकुंडा मन राजशेखर जीवित पै दाडि चेसिंदि मेगा फ्यान्स अनि कूडा प्रचारं चेयडं जरिगिंदि। इंकोकटि पिल्लै इन्नाळ्ळैना कूडा इंका पिल्ल लेरनि राम चरण उपासन मीद कूडा ఒక న్యూస్ చేయడం జరిగింది। ఇదలాకపోతుంటే చిరంజీవి గారు ఎన్ని దాన ధర్మాలు చేసినా కూడా ప్రజల్లోకి వెళ్ళనీయకుండా చేస్తుంది ఈ మీడియా। అంతేకాకుండా అప్పుడు రీసెంట్ గా ఈ కరోనా సెకండ్ వేవ్ లో మన చిరంజీవి గారు 33 కోట్లు పెట్టి ఆక్సిజన్ ప్లాంట్ ని ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది। దాన్ని తీసుకుపోయి కూడా ఆక్సిజన్ సిలిండర్ల మీద మన చిరంజీవి గారి బొమ్మ దేనికి అని తెలిసి ఉండదు కదా ఎవరు ప్రచారం చేస్తున్నారో। చిరంజీవి గారు తన కాళ్ళ మీద తన నిలబడి తన సొంత ఖర్చుతో ఈ సేవకర్మ చేస్తుంటే చిరంజీవి పేరు కాకుండా మీ అమ్మ మొగుళ్ళ పేర్లు వేసుకోవాలరా అని మెగా స్టార్ ఫ్యాన్స్ ట్రోల్ చేయడం జరుగుతుంది। ఇకపోతే ఇంకా మెగా ఛానల్ ఎందుకు కావాలి అంటే మెగా ఫ్యామిలీ చేసే ప్రతి కార్యక్రమం కూడా ప్రజలు తీసుకోవడానికి కావాలి। అలాగే మెగా చిరంజీవి గారి యొక్క సోదరుడు పవన్ కళ్యాణ్ గారు చేసే ప్రతి కార్యక్రమం కూడా ప్రజల్లోకి వెళ్ళాలి। అలాగే మెగా చిరంజీవి గారి కాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలు ఉన్నారు కాబట్టి ఆయన ప్రభుత్వాన్ని కాని వేరే ఇంక ఎవరైనా సరే ఎలాంటి చెర్లు చేసినా కూడా ప్రశ్నించడానికి ఒక మీడియా ఛానల్ కావాలి। మీడియా అనేది ప్రజలకి ప్రభుత్వం మధ్య వారధి లాంటిది। అలాంటి మీడియానే తప్పుడు కథనాలకి ప్రచరిస్తుంది। ఎలా అంటే ఎవరైనా నీకు డబ్బులు ఇస్తే చాలు ఆ డబ్బులు తీసుకొని పేడ్ న్యూస్ ప్లే చేస్తున్నా తప్ప నిజమైన వార్తలను బయట ప్రపంచానికి తెలియజేయడం లేదు। అందుకోసం నిజాన్ని నిర్భయంగా ప్రజల మధ్యకి తీసుకెళ్లే ఒక మీడియా ఛానల్ కావాలి। ఆ మీడియా ఛానల్ లో మన మెగా ఫ్యామిలీ నుంచి రావాలని కోరుకోవడం జరుగుతుంది। అందుకే మన మెగా ఫ్యాన్స్ అందరూ కలిసి ఈ రోజు 14 తారీఖు కాబట్టి ఈ రోజు నిరాహార దీక్ష అనే కార్యక్రమం చేపట్టారన్నమాట। ఈ నిరాహార దీక్ష కార్యక్రమం వల్ల మన మెగా ఫ్యామిలీలో ఒక చలనం ఏర్పడి దీని ద్వారా ఒక ఆలోచన రావాలని కోరుకుంటున్నాం। అవును, చాలా మంది అనుకున్నట్టే మెగా ఫ్యామిలీ నుంచి ఛానల్ వస్తుందో రాదో చెప్పలేం, ఎందుకంటే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఛానల్ అని పెట్టాలన్నమాట। ఎంతో ధైర్యం కావాలి, పెట్టినా కూడా ధైర్యంగా నిలబడాలన్నమాట। సో మెగా ఫ్యామిలీ నుంచి మాత్రమే ఆ ఛానల్ రాగలుగుతుందని వీళ్ళందరూ అంటారు। అయితే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే ఛానల్ ద్వారా ఎలాంటి జరగాలంటే మీకు ఇందాక చెప్పినట్టు
అవినీతిని ధైర్యంగా ఎదుర్కొని నిలబడగాలి. ప్రతి వార్త ప్రజల పక్షంగా చెప్పాలి. మెగా ఫ్యామిలీ వస్తే ఏం జరుగుతుందంటే మాట తప్పను మడమ తిప్పను అని 2019 ఎలక్షన్స్ లో ఒక నాయకుడు చెప్పాడు. అయితే అది ఎలా వచ్చింది, పదవులకు ఎలా వచ్చిందో మీ అందరూ తెలిసి ఉంటుంది. ఒకవేళ మెగా ఛానల్ కనుక వస్తే ఏం జరుగుతుంది అనేది మీకు నేను కొన్ని వినిపిస్తాను అన్నమాట. ప్రత్యేక హోదా, నిన్న మొన్నటి వరకు ప్రత్యేక హోదా మన లక్ష్యం అని నిరాకరించిన వ్యక్తి ఈరోజు ప్రత్యేక హోదా ఊసేయత్తలేదన్నమాట. అది మీడియా మెగా మీడియా ఛానల్ వస్తే దీనిపై న్యూస్ బులెటిన్ 24/7 ప్రచారం చేయగలుగుతుంది. సిపిఎస్ రద్దు, నేను అధికారంలో వచ్చిన వారం రోజుల్లోపు సిపిఎస్ రద్దు చేసి పాత పద్ధతిలోనే ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఒక మహానుభావుడు చెప్పాడు. వచ్చిన వారం రోజుల సంగతి ఏమో తెలియదు, కానీ 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు దాన్ని ఊసేయలేదు. అదే మెగా మీడియా ఛానల్ వస్తే మాటిచ్చి మాట తప్పిన వ్యక్తి గురించి 24/7 న్యూస్ ప్లే చేయగలదు, ప్రజలకు తెలియచేయగలదు అన్నమాట. రైల్వే జోన్ దీనిపై ప్రశ్నించగలదు, దీనిపై వార్తలు ప్రసరించగలదు. కానీ ప్రస్తుతం మాటిచ్చిన ఆయన ఏం చేశాడు, చేతులు ఎత్తేశాడు. పెన్షన్ 45 ఏళ్లకే ఇస్తానని హామీ ఇచ్చాడు, దీనిపై చేతులు ఎత్తేశాడు. దీనిపై కూడా మన మెగా మీడియా ఛానల్ న్యూస్ ప్రజలకి అందజేయగలదు. ప్రతి ఇంట్లో కాళ్ళ మీద కాలుసం కూర్చున్న ప్రతి సామాన్యుడు దీనిపై చర్చించగలడు. కానీ దీనిపై న్యూస్ ఛానల్ ప్లే చేసే ఒక్క మీడియా అయినా ఉందా? ప్రజలకి నిష్పక్షపాతంగా జరిగే ఒక సమాచారం ఏంటి అని తెలుసుకోగలదు. కానీ ప్రస్తుత మీడియా అలా చేస్తుందా తెలియదు. మద్యపాన నిషేధం, స్టార్టింగ్లో ఏం చెప్పారు, మద్యపాన నిషేధం. మద్యపాన నిషేధం అంటే ఏంటి, అసలు మద్యమే లేకుండా చేయటం. అప్పట్లో మన ఐరన్ లెగ్ గారు వేరే ప్రభుత్వం ఉన్న సమయంలో మద్యం నిషేధం చేయాలని చెప్పి రోడ్డు మీదకి వచ్చి మద్యం సీసాలు నేలకేసి కొట్టడం జరిగింది. మరి ఇప్పుడు చేయగలదా, చేయలేదు. ఎందుకంటే ఆమెకి వేరే పదవి వచ్చింది కదా, సో చేయలేదు అనమాట. మద్యాన్ని విడతల వారీగా నిర్మూలన అంట, మరి అది ఏంటో తెలియదు. రేట్లు పెంచేస్తే మద్య నిర్మూలన చేస్తుందా, చేయదు కదా. సో ఇలా అబద్ధపు ప్రచారం చేస్తున్న వాటి సపోర్ట్ చేస్తున్న మీడియాల్ని తొక్కు పెట్టినది దమ్ము ఎవరికి ఉందంటే మెగా మీడియా ఛానల్కి ఉంటుంది అనమాట. సో ఇందుకోసం మెగా ఫ్యామిలీ నుంచి ఒక మీడియా ఛానల్ రావాలి. మనకంటూ ఒక సపోర్ట్, పాలిటిక్స్లోకి వచ్చాం కాబట్టి మనకంటూ సపోర్ట్ ఒక మీడియా ఛానల్ రావాలి. ప్రతి జనవరికి ఉద్యోగ క్యాలెండర్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. దీని గురించి మాట్లాడటానికి మెగా మీడియా ఛానల్ రావాలి. ఎందుకంటే ప్రజల మధ్య చర్చ జరగాలి దీని గురించి కూడా. కానీ దీని గురించి క్యాలెండర్ ఎక్కడుంది, ఉద్యోగాల భర్తీ ఎక్కడ జరుగుతుంది అని ప్రశ్నించడానికి ఒక మీడియా ఛానల్ కావాలి. ప్రస్తుతం మీడియా ఛానల్ అది చేయగలుగుతుందా, చేయలేదు. అందుకోసం మెగా మీడియా ఛానల్ కావాలి. కాంట్రాక్ట్ కార్మికుల ఉద్యోగం పర్మనెంట్ చేస్తానని హామీ ఇచ్చాడు, దీని గురించి చర్చించగలిగే మీడియా ఛానల్ ఉందా? మరి ప్రజల తరపు మాట్లాడగల ఛానల్ ఒకటన్నా ఉందా? లేదు. అందుకోసం మెగా మీడియా ఛానల్ కావాలి. ముస్లిం మహిళలకు పెళ్లికి టీడీపీ 50,000 అని చెప్తే మన అయ్యగారు 100,000 రూపాయలు అని హామీ ఇచ్చారు. ఆ 50,000 సంగతి దేవుడే, కానీ 100,000 రూపాయల సంగతి ఏం చెప్పండి, అదీ లేదు. సో వీటన్నిటిని ప్రశ్నించడానికి ఒక నిష్పక్షపాతమైన మీడియా ఛానల్ కావాలన్నమాట. అందుకోసం మన మెగా స్టార్ ఒక అడుగు ముందుకేసి రావాలని కోరుకుంటున్నాం. కేంద్ర మెడల్ ఉంచుతాం, నాకు 25కి 25 ఎంపీలు ఇవ్వండి, కేంద్ర మెడల్ ఎలా ఉంచేస్తామని ఒక పెద్ద మనిషి చెప్పారు. ఇచ్చారు కానీ ఏం లాభం, అంతే సంగతులు. ఆంధ్ర నుంచి ఢిల్లీ వెళ్ళడానికి మాత్రమే తప్ప
తీసుకొచ్చేది ఏమి లేదు. అప్పులు ఆంధ్రప్రదేశ్ చేశారు తప్ప పెట్టుబడులు పెట్టడానికి దిక్కే లేదు. సో ఇవి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియాలి. తెలియక మరుగుపడిపోయి ఫ్రీగా వచ్చే పథకాలు ఆడవాడు ప్రజలకి ఇవన్నీ తెలియచేయాలి. అందుకోసం మెగా మీడియా ఛానల్ కావాలి. ఒక సంవత్సరంలోనే కడప స్టీల్ ప్లాంట్ పూర్తి చేస్తామన్నారు. ఏమైంది, పూర్తి చేశారా? పోనీ దీని ఊసన్న జనాల్లో ఉందా? దీని గురించన్న ప్రజలు మాట్లాడుకుంటున్నారా? లేదు. ఎందుకంటే చూపించేవాళ్ళు లేరు. ప్రజల పక్షాలను నిలబెచ్చిన మీడియా డబ్బు కమ్ముడిపోయి ఈ వార్తలనే ప్రజలు తెలియచేయలేకపోతుంది. జూన్ నెలకు ముందు మే నెలలో ప్రతి రైతునకు పెట్టుబడి సాయం కింద ఒకేసారి నేరుగా 12,500 రూపాయలు ఇస్తామనే మాట తప్పారు. రైతుల పట్ల నిలిచిందా అంటే ఈ ప్రభుత్వం అది లేదు. మొన్న ఎవరో కరోనాకు ముందు కనిపెట్టారు ఆనందయ్య అని. ఆయన ఏదో ప్రజలు ఇలా అవస్థ పడిపోతున్నారే, కరోనా వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారే అని తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి లక్షలు ఖర్చు పెట్టి ఆయుర్వేద మందు కనిపెట్టి ప్రజలకు ఫ్రీగా ఇస్తుంటే దాన్ని కూడా తమ పేరు కింద వేసేసుకొని తమ బొమ్మలు వేసేసుకొని వాళ్లే ప్రచారం చేసేసుకుంటున్నారు. ఇంకేముంది, ఆనంద ఎక్కడున్నాడు? మరుగున పడిపోయాడు. సో ఇక రైతులకి ఏమి న్యాయం చేయగలుగుతారు చెప్పండి? రైతుల దగ్గర ధాన్యం కొంటాము, రైతుల దగ్గర పండించిన ప్రతి పంట కొంటామని చెప్పి ఇది తీసుకున్నారు. అయితే అక్కడ ఏం జరుగుతుంది, తమ పార్టీ కార్యకర్తలు మాత్రమే ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మాత్రమే ధాన్యం కోరుకొని వాళ్ళకు వాళ్ళే అమ్మేసేసుకుంటున్నారు. ఇంకా సామాన్య రైతుల దగ్గర కోరినది ఎక్కడుంది? అట్లీస్ట్ కనీసం రైతు దగ్గర ధాన్యానికి రేటు డిసైడ్ చేసిన రైతే కదా. కానీ ప్రభుత్వం నిర్ణయించి ప్రతి సంవత్సరము అదే రేటు ఇస్తున్నారే తప్ప ఇంకా కొత్త రేటు ఇచ్చేది లేదు. రైతు ఎక్కడ ఉన్నాడు ఇక్కడే ఉంటున్నాడు. కానీ మధ్యలో ఉన్న దళారి వ్యవస్థ అవుతుందో దాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది మాత్రమే తప్ప రైతు మాత్రం ఏ రకంగా అభివృద్ధి చెందట్లేదు. పోలవరం గండికోట ముప్పు బాధితులకి ఎకరానికి 10 లక్షల పరిహారం అన్నారు. మన నెల్లూరులో ఒక ఆయన ఉన్నాడు అనమాట, పోలవరం జూన్ కల్లా కంప్లీట్ అయిపోతుంది అని చెప్పానని. ఆ పోలవరం సంగతి ఏమో తెలియదు కానీ ఈ కరోనా వచ్చి వెళ్ళిపోతుంది, పోలవరం కూడా వచ్చి వెళ్ళిపోతుంది, వరదలు వచ్చి వెళ్ళిపోతున్నాయి, ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిపోతుంది, హామీ ఇచ్చి కూడా చాలా అయిపోతుంది. మరి ఆ మనిషి ఇప్పుడు ఏం చేస్తున్నాడేమో తెలియదు. అదేమంటే తొడగొట్టి సమాధానం చెప్పినప్పుడు ఈ పోలవరం ఎప్పటికీ కంప్లీట్ అవుతుంది అని న్యూస్ ప్రజెంట్ చేసిన మన కొంతమంది పెయిడ్ న్యూస్ ఛానల్స్ కూడా ప్రశ్నించాలి. కానీ అవి ప్రశ్నిస్తాయా? ప్రశ్నించవు. ఎందుకంటే ప్రతి సంవత్సరానికి వాళ్ళ ప్రభుత్వం తరపున యాడ్స్ అనేవి ఈ మిడతలకు ఇస్తారు కదా. సో వాళ్ళ ఇన్కమ్ వాళ్ళకి వచ్చేస్తుంది. సో అలాంటప్పుడు దీని గురించి ప్రచారం చేయాల్సిన అవసరం కానీ ప్రజలకు తెలిసిన అవసరం కానీ ఈ మీడియా ఛానల్ కాదు అవసరం అయితే లేదు. అదే మనం మెగా మీడియా ఛానల్తో వస్తే కనుక వీటిని అన్నిటిని కడిగేయచ్చు, ప్రజల మధ్యకి తీసుకెళ్ళవచ్చు. ₹1,000 దాటితే వైద్యం ఫ్రీ అని చెప్పి చెప్పారనమాట. ఈ ₹1,000 సంగతి ఏమో కానీ అసలు ప్రజెంట్ ఆరోగ్యశ్రీ ఇచ్చిన ఈ ప్రభుత్వం అసలు ఆరోగ్యశ్రీ అనేది పనిచేస్తుందా లేదా? ఆరోగ్యశ్రీ అని చెప్పి కూడా ఏ ఆసుపత్రి ఉందో వాళ్ళు అదనంగా డబ్బులు అయితే వసూలు చేయడం జరుగుతుంది. ప్రాణాలు పిడుగులో పెట్టుకుని భరించాల్సిన టైంలో ఈ కరోనా టైంలో ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారు. కానీ ఒక్క ఆసుపత్రిలో కూడా ఆరోగ్యశ్రీ అనేది పనే చేయలేదు. ఎందుకంటే ఈ ఆరోగ్యశ్రీ మీద ఎప్పటి నుంచో బాకీలు పడిపోయినాయి అప్పులు. గతంలో చెల్లించాల్సిన బిల్లులు కూడా చెల్లించకపోవడం వల్లే ఏ ఒక్క ఆసుపత్రి కూడా ఆరోగ్యశ్రీ అనేది తీసుకోవడం లేదు. సో ఈ ₹1,000 స్కీమ్ అనేది కూడా అట్రప్లాప్. సో దీన్ని ప్రశ్నించడానికి కూడా మెగా మీడియా ఛానల్ కావాలి. ఇలా పోతే వీటన్నిటిని ప్రశ్నించడానికి మనకు మీడియా ఛానల్ కావాలి. అదే మెగా ఫ్యాన్స్ అందరు కోరుకునేది. వీటన్నిటిని ఇలా ప్రజల మధ్య తీసుకెళ్లి ప్రశ్నించడానికి మన మెగా ఫ్యామిలీ తరఫున ఒక మీడియా ఛానల్ కావాలన్నది మెగా ఫ్యాన్స్ యొక్క తపన, ఆవేదన, బాధ అంతా కూడా. సో దయ నుంచేసి మన మెగాస్టార్ అండ్ పవర్ స్టార్
పవర్ స్టార్ ఎందుకన్నా అంటానంటే రాష్ట్రంలోనే కాదు ఎక్కడ ఏ మూలన ఏ సమస్య వచ్చినా కూడా మొదట స్పందించేది మాత్రం మన పవన్ కళ్యాణ్ గారు అందుకోసమే పవర్ స్టార్ నడడం జరుగుతుంది సో రాజకీయాలకు వచ్చారు కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రజలకు తెలియజేయాలి ఈ కరోనా సమయంలో 2 కోట్లు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడా చూపించరు మనకున్నట్టి వాటి సోషల్ మీడియా ద్వారానే మాత్రమే ప్రచారం చేయగలుగుతాం అదే మనకంటూ ఒక మీడియా ఛానల్ ఉంటే పవన్ కళ్యాణ్ గారు కానీ మెగాస్టార్ కానీ ఇంకా మెగా ఫ్యామిలీ ఎవరు చేసినా సరే అందరికీ తెలియజేయగలుగుతాం ఈ మీడియా అనేది కంపల్సరీ కావాలి ఒక రాజకీయ పార్టీకి కంపల్సరీ కావాలి అది లేకనే మన ప్రజారాజ్యంలో ఓటమి చూడడం జరిగింది సో దయచేసి పవన్ కళ్యాణ్ గారు అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు మీరు చేసే సేవలు ప్రజలందరికి తెలియజేయాలంటే కంపల్సరీ ఒక మీడియా ఛానల్ కావాలి సో మా యొక్క బాధని మీరు అర్థం చేసుకొని మీడియా ఛానల్ పెడతారని ఆశిస్తాం జై మెగా ఫ్యామిలీ జై జనరేషన్.